world-class infrastructure, technical clubs, world-class hostels. KL, deemed to be university. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కాక మొదలైంది. అవును, ఇప్పటికే పార్టీలన్నీ కూడా అభ్యర్థిని దాదాపుగా ప్రకటించేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఒంగోలు గురించి. ఒంగోలు నియోజకవర్గంలో ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎవరి వ్యూహాలేంటి, ఎవరి ప్రతివ్యూహాలేంటి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, చూస్తున్నారు, వైసీపీ బరిలోకి దించింది బాలినేని శ్రీనివాసరెడ్డిని, అలాగే టీడీపీ బరిలోకి దించింది దామచర్ల జనార్దన్ రావుని. ఒక్కసారి వీళ్ళ ప్రొఫైల్స్ అంటూ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా వైసీపీ నుంచి బాలినేని శ్రీనివాసులకు సంబంధించిన ప్రొఫైల్ ఇనిటిస్. రెడ్డి సామాజిక వర్గం, అలాగే వైఎస్ జగన్ సమీప బంధువు. దాంతోపాటు 1999, 2004, 2009లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. 2012లో కాంగ్రెస్కు రాజీనామా చేశారు, వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా అక్కడ బరిలోకి దిగారు, గెలిచారు. అలాగే 2014లో దామచర్ల చేతిలో ఓడిపోయారు. 2019లో తిరిగి ఎమ్మెల్యేగా ఆయన దామచర్లను ఓడించి ఆయన ఎమ్మెల్యే అయిన పరిస్థితి బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించి. మూవింగ్ ఆన్, నెక్స్ట్ ప్రొఫైల్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి దామచర్ల జనార్దన్ రావు. కమ్మ సామాజిక వర్గం నేత, అలాగే వ్యాపారవేత్త, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు మనవడు. టీడీపీ తరఫున 2012లో ఉప ఎన్నికల్లో పోటీ చేశారు, ఓటమి పాలయ్యారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు, 2019లో ఓడిపోయిన పరిస్థితి. ఇప్పుడు 2024 మళ్ళీ పోటీలో దిగిన పరిస్థితి. ఒక్కసారి ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించి షార్ట్గా చూసే ప్రయత్నం చేస్తే, ఒంగోలు లోక్సభ స్థానంలో ఒక భాగం, ఒంగోలు కొత్తపట్నం మండలాలు ఈ అసెంబ్లీ పరిధిలో ఉన్నాయి. ఇది ఒంగోలుకి సంబంధించి ఒక షార్ట్ అండ్ క్లియర్ పిక్చర్. ఒంగోలులో పరిస్థితి ఏంటి, ముఖ్యంగా బాలినేని శ్రీనివాసులకు సంబంధించి వ్యూహం ఏంటి, వైసీపీ వ్యూహం ఏంటి, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి వ్యూహం ఏంటి, దాంతోపాటు దామచర్ల వ్యూహం ఏంటి, అసలు ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీనివాస్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, ఒంగోలులో చాలా ఇంట్రెస్టింగ్ ప్రొఫైల్స్ కింద చెప్పుకోవాలి, ఎందుకంటే ఒకరు ఒకసారి ఒకరిని ఓడిస్తే ఇంకొకసారి ఇంకొకరిని ఓడించిన పరిస్థితి, గెలుపులు అక్కడ ఒకవైపు లేవనే చెప్పుకోవాలి. ఇప్పుడు వైసీపీ టీడీపీ వ్యూహాలు ఏంటి అక్కడ? థ్యాంక్ యూ సచిన్. ఇక్కడ ఒంగోలు పరిస్థితికి జిల్లా కేంద్రం అయినటువంటి ఒంగోలు నియోజకవర్గంలో గతంతో పోల్చుకుంటే ఈసారి ఎన్నికలు కొద్దిగా రసవత్తరంగా జరిగే పరిస్థితి నెలకొంది. మొదటిసారి ఒక దామచర్ల ఆంజనేయులు మనవడు అనేటువంటి దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో మరోసారి 2019లో బాలినేని శ్రీనివాసరెడ్డి గెలిచి మంత్రిగా కూడా చేసిన ఘనత అయితే ఒంగోలు నియోజకవర్గంలో ఉంది. గతంతో పోల్చి చూసుకుంటే 1999 దగ్గర నుంచి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నియోజకవర్గంలో వరుసగా గెలుస్తూ వచ్చాడు. చివరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించిన సమయంలో కూడా ఉన్న పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్సీపీలో జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కూడా గెలిచిన ఘనత ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి ఉంది. కాకపోతే గతంతో పోల్చుకుంటే ఈసారి ఒంగోలు శాసనసభ నియోజకవర్గంలో పోటీ అయితే రసవత్తరంగా ఉంది. ఇక్కడ ఓట్లు ఎవరికి ఎక్కువ పడతాయి, లేకపోతే ఏ ప్రాంతం నుంచి వచ్చే కంటే ముఖ్యంగా అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థి ఏ విధంగా ముందుకు పోతున్నాడు దానిపై కూడా ఇక్కడ ఓటర్లు దృష్టి పెట్టే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే 2014లో ఒక్కసారిగా టీడీపీ అభ్యర్థి నుండి దామచర్ల జనార్దన్కి గెలిపించిన ఒంగోలు నియోజకవర్గం ప్రజలు 2019లో మరోసారి బాలినేని శ్రీనివాసరెడ్డికి అయితే అవకాశం ఇచ్చారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఓటింగ్ శాతం కమ్మ ఎస్సీ అదేవిధంగా కాపు ఓటింగ్ అయితే ప్రభావితం చూపుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఒంగోలు పట్టణం కంటే ఉన్న రెండు మండలాల్లో, కొత్తపట్నం ఒంగోలు మండలాల్లో, కొత్తపట్నం రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ఓటింగ్ అయితే ఇక్కడ ప్రభావం చూపే అవకాశం అయితే ఫుల్గా ఉంది. కాకపోతే ఈసారి బాలినేని శ్రీనివాసరెడ్డికి కొంత గడ్డు పరిస్థితులు అయితే ఎదుర్కొనలేదు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఇటీవల కాలం అంటే వైఎస్ఆర్సీపీ 2019 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతని మీద అనేక అవినీతి ఆరోపణలు, అదేవిధంగా అతని కుమారుడు బాలినేని పరిణితిపై కూడా కొన్ని ఆరోపణలు రావడం కొంత గందరగోళం వాతావరణం అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఎటువంటి మచ్చలేని బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ 2019 గెలిచిన తర్వాత కూడా ఇటువంటి ఆరోపణలు రావడం అయితే కొంత పార్టీకి ఇబ్బందికర వాతావరణం. కాకపోతే ఇదే అవకాశాన్ని సద్వినియోగపరచుకునేందుకోసం అటు టీడీపీ నుంచి దామచర్ల జనార్దన్ అయితే గట్టి ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. ఎందుకంటే క్రింది స్థాయిలో ఉన్న అన్ని శ్రేణులు కూడా కలుపుకోపోయి గతంలో జరిగిన పొరపాట్లు మరోసారి పునరావృతం కాకుండా చూసుకునే కోసం కూడా జనార్దన్ ప్రయత్నం చేస్తున్నాడు. ఖచ్చితంగా ఇదే నా చివరి ఎన్నికలు అని చెప్పేసి ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి 2024 ఎన్నికల్లో గెలిచి నా రిటైర్మెంట్ కూడా గెలుపుతోటే ముగించాలని చెప్పేసి బాలినేని రెడ్డి చూస్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం ఉన్న 175 స్థానాలు చూసుకుంటే ఒంగోలు స్థానం కొంత ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఎందుకంటే గెలిచి నేను వీడ్కోలు పలకాలని చెప్పేసి బాలినేని శ్రీనివాస చూస్తుంటే మరోసారి
విజయాన్ని టీడీపీకి రుచి చూపించాలని చెప్పేసి కూడా ఇటు దామచర్ల జనార్దన్ రెడ్డి చూస్తున్నారు. మొత్తానికి ఇటు సమీకరణాలు చూసుకుంటే కులపంగా కానీ ఈసారి టీడీపీకి అదేవిధంగా వైసీపీకి రెండు సమస్తగా మంచి గట్టి ఫైట్ అయితే ఇక్కడ ఒంగోలు నియోజకవర్గం జరుగుతుంది. కాకపోతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఈ సమీకరణాలు రోజు రోజుకు మారుతూ వస్తున్నాయి. ఎందుకంటే నియోజకవర్గాల్లో పార్టీలో చేరేవారు అదేవిధంగా పార్టీని విడిచిపెట్టే వాళ్ళు రోజు రోజుకి అటు ఆ పార్టీకి ఇటు ఈ పార్టీకి రెండింటికి కూడా ఎక్కువవుతున్న ఈ సమయంలో అసలు ఎవరు పక్క ప్రజలు ఉన్నారు అనేది మటుకి పూర్తిగా అయితే ఎన్నికలు వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికి అయితే మటుకి ఇక్కడ ఫైట్ అయితే గట్టిగా ఇరు పార్టీలు ఇరువురు అభ్యర్థుల మధ్య అయితే గట్టిగా జరుగుతుంది. గతంతో పోల్చుకున్నట్టు ఈసారి మటుకి భిన్నంగా ఉండబోతుంది అయితే స్పష్టంగా అయితే తెలుసుకున్న పరిస్థితి అయితే ఒంగోలు నియోజకవర్గం నుంచి అయితే ఉంది సచిన్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తం అయితే మాత్రం ఒంగోలుకు సంబంధించి ఒక గట్టి పోటీ కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకరు ఒకసారి విజయం సాధిస్తే మరొకరు మరొకసారి విజయం సాధించిన నేపథ్యంలో ఈసారి ఒంగోలులో పాగా వేసేది ఎవరు, ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా ఎవరు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. సో చూద్దాం జూన్ 4 ఫలితాల్లో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.